మహామహిమగలిగిన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. మరొకమారు ఇట్టి ధన్యతను ఇట్టి అవకాశమును ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. దేవా, దినమున ఈ రీతిగా ప్రార్థించడానికి ప్రభా మీరు ఇచ్చిన చల్లని కృపకు నీకు వందనాలు స్తోత్రాలు. మా మిషన్ అధికారులు జ్ఞాపకం చేసుకోండి, బీతీలు గృహ నివాసస్తు దీవించండి, సేవా సంఘాలు మందిరాలు నీకు సమర్పణ. ఈ రీతిగా వాక్య పరిచర్య అందించడానికి కావలసినటువంటి నాయన ఇదిగో సహాయాన్ని అందిస్తూ నాయన అనేక మందికి నాయన వార్తను ప్రకటించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా విత్తబడినటువంటి వాక్యమును ప్రభా వారి హృదయంలో బదిలిపరుచుకుని నాయన వినగలిగిన మనసును గ్రహించగలిగినటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికి మరణాత. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ ఎన్ బాలస్వామి అయ్య గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికి మరణాత. ప్రభునందు ప్రియులారా, మరొకమారు దేవుని వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ మరొకమారు మరణాత తెలియజేస్తున్నాను. మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బరు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలయ్యా. మరొకమారు నీ బిడ్డలతో కలిసి వర్తమానం అందించడానికి టీవీ ద్వారా మీరిచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి శుక్రవారం మీరు అందిస్తున్నటువంటి వర్తమానమునకై మీకు స్తోత్రాలు. అనేక మంది విని విశ్వాసములో బలపొందటాన్ని బట్టి వేల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిన వర్తమానము కూడా మిస్సిలు వచ్చాటను మరుగుపరిచి వినిచిన బిడలకు ఏకీవించిన బిడలకు కావలసిన వర్తమానం మీరే అందించి మీ ఆత్మ సహాయం ద్వారా వినిపించమని, వినగలిగినటువంటి తెలివి జ్ఞానము బిడలకు మాకు అందించమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోవచ్చున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. మరొకమారు మీ అందరికి మరణాత. మరణాత. నీదు ప్రథమయాగమనము నేతలంప, నీదు ప్రథమయాగమనము నేతలంప, నెప్పుడు రెండవరాకలో ఎత్తబడుదున్, ఎప్పుడు పరిపాలనము వెయ్యేండు చేయ, ననెడు తలబులు పుట్టెనేనా మనము నందు, చదవబడిన దేవుని వాక్య భాగములో గత 3 వారములుగా వధువు సంఘము యొక్క సిద్ధపాటును గురించిన సంగతులు మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా వరుడైన యేసు క్రీస్తు ప్రభువారు వధువుగా సిద్ధపడినటువంటి ఆ వధువుతో పలుకుచున్నటువంటి కొన్ని మాటలు, వరుడు వధువుతో పలికినటువంటి మాటలు పరమగీతములో వ్రాయబడినాయి కనుక ఇలా మాట ఏమిటంటే, వధువు ఏ పరిస్థితిలో ఉందో వరుడు ఆ పోలికను జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ మాటలో మనకు కనబడుచున్నది. బలు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడుచున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. ప్రియులరా, బలు రక్కసి చెట్లు అనబడినటువంటి వాటిని చూస్తే ఆ చెట్టు మొత్తము ముళ్ళతోనే నింపబడి ఉంటుంది. ముళ్ళ మధ్యలో ఈ ఒల్లి పద్మము అనేటువంటిది వికసిస్తున్నట్లుగా ఈ లేఖన భాగములో మనకు కనబడుచున్నది. బలు రక్కసి చెట్లు అనగా ముళ్ళు కలిగినటువంటి చెట్టు. వధువు కూడా ఈ లోకములో అనేకమైనటువంటి శ్రమలతో తన జీవితాన్ని కొనసాగించబద్దురాలై ఉంది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వధువు. ప్రియులరా, అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటి ముళ్ళు, నిందలు, అవమానములు, భయంకరమైనటువంటి ఆర్థికపరమైన పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా వధువుకి ఏమవుతాయనే లౌకిక సంఘములో ముళ్ళుతో పోల్చబడి ఉన్నాయి. అవి శ్రమలుగా పోల్చబడ్డాయి. కాబట్టి ఆ ముళ్ళు ఉండటాన్ని బట్టి ఆ పువ్వుకి ఎంత భద్రముగా ఉంటుందో ప్రియులరా, వధువు సంఘము కూడా శ్రమ ఉన్నప్పుడు
వధువుకు కూడా శ్రమలు ఉన్నప్పుడు అవి మేలు కొరకే గాని కీడు కొరకు కాదు అన్నట్లుగా ఈ లేఖన భాగములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ముళ్ళు ఒకవేళ ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ విశ్వాసికైతే శ్రమ మేలు కొరకే వస్తుంది గాని ఏమాత్రము కీడు చేయదు. ఈ దినాన బరు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడుచున్నగా ఉన్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు నా కనబడుచున్నది అనబడినటువంటి మాట వరుడైన యేసు క్రీస్తు ప్రభు వారు వధువుగా సిద్ధపడినటువంటి కన్యకతో పరమగీతములో ఈ మాటను ఎలా మాట్లాడుచున్నాడో భూలోకములో క్రైస్తవ సంఘములో నుండి సిద్ధపడినటువంటి వధువు కూడా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆ ముళ్ళు అనబడినటువంటి మాట చెట్టు నిండా ఎలా ఉన్నాయో, క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వధువు సంఘముగా సిద్ధపడినటువంటి వధువు చుట్టూ కూడా అనేకమైనటువంటి ముళ్ళు ఉంటాయి ప్రియులారా. ఆ ముళ్ళు లేకపోతే ఆ పుష్పానికి భద్రత లేదు, శ్రమ లేకపోతే వధువుకి సిద్ధపాటు లేదు. శ్రమను బట్టి సహనము, శ్రమను బట్టి ధైర్యము, శ్రమను బట్టి దేవునితో మహిమంతస్తు, శ్రమను బట్టి దేవుడు పొందిన జయము, శ్రమను బట్టి అనేకమైనటువంటి అనుభవ అంతస్తులు. విశ్వాస జీవితంలో దేవుడు అనేక మంది శ్రమ పొందినటువంటి భక్తులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, క్రీస్తు ప్రభు వారు ఆ వధువును పోల్చుతూ ఆ పోలికలు ఎలా కనబడుచున్నాయంటే, బలు రక్కసి చెట్లలో ఒల్లి పుష్పము కనబడుచున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు వధువు సంఘముగా సిద్ధపడినటువంటి వధువును ఆయన ఆకర్షించుకుంటాడు మధ్య ఆకాశములోనికి వచ్చినప్పుడు. ప్రియులారా, ప్రార్థనా శక్తితో ఆకర్షణతో వాక్య ఆకర్షణతో ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆగమనములో నిన్ను ఆ రెండవ రాకడలో మేఘం మీదకి ఆకర్షిస్తాడు. ఆ సిద్ధపాటి భూలోకములో మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆ ముళ్ళు ఏ రీతిగా కనబడుచు ఉన్నాయో, బరు రక్కసి చెట్ల చుట్టూ ఉన్నటువంటి ఆ ముళ్ళు ఏ రీతిగా అపాయము కలిగించకుండా రక్షణ కలిగిస్తుంది ఆ పుష్పానికి, విశ్వాస జీవితాన్ని కూడా శ్రమలు కూడా మేలే చేస్తాయి ప్రియా. శ్రమ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఒకవేళ కలిగినప్పటికీ మేలే కలిగిస్తాయని చెప్పడానికి దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓ శ్రమ కలిగినటువంటి భక్తులు కొంతమందిని నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను ప్రియులా. మొట్టమొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో మొట్టమొదటి అత సాక్షిగా వెళ్ళినటువంటి ఒక భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పేరు హెబేలో. ప్రియులరా, శ్రమను చూశాడో, ఇబ్బందిని చూశాడో, తను కలిగినటువంటి పరిస్థితిని చూశాడో, తన సొంత అన్నయ్య ద్వారా మరణము చవి చూడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ఎంతటి శ్రమ ఆయన అనుభవించాడు అని అంటే, హెబేలో తన రక్తము మొరపెట్టగా దేవుడు పరలోకములో నుండి దిగి వచ్చి హెబేలు రక్తము మొరపెట్టిన మొరవిని కయ్యూనుతో మాట్లాడినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. ఆ పోలిక కూడా స్వజనులే మరణానికి అప్పగించినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా హెబేలు మొట్టమొదటి హతసాక్షి అయినట్లుగా లేఖన భాగములో చూస్తున్నాం. ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి శ్రమ, ఈ భయంకరమైనటువంటి ఆ శోధన, బలు రక్కసి చెట్ల వలె వస్తున్నటువంటి ఆ శ్రమలో నుండి వికసించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్పమే హెబేలు అనబడినటువంటి పుష్పం. ప్రియులారా, కాబట్టి చనిపోవటానికి కూడా వెనుకాడకుండా త్యాగము చేసినటువంటి భక్తుడు. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బలు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము వలె ఒకవేళ ఈ లోకములోనూ కనబడకుండా శ్రమలను బట్టి కృంగిపోయి, ఇబ్బందులను బట్టి కృంగిపోయి, వ్యాధులను బట్టి నువ్వు కృంగిపోయి, దేవునిలో విశ్వాసములో బలపడలేక నడవలేనటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, దినాన వరుడు నిన్ను పిలుస్తున్నాడో, నీ శ్రమలో నేను నిన్ను నడిపిస్తాను, నీ బాధలలో నేను నిన్ను నడిపిస్తాను, నీ వ్యాధనలో నేను నిన్ను ఆదరిస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు వారు మనలను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు ప్రియులారా. దావీదు గారు అంటాడు, ఆకాశమునకు ఎక్కిన నీ కన్ను అక్కడ చూస్తుంది, పాతాళ లోకములోనికి ఎదిగి వెళ్ళినా నీ కన్ను అక్కడ కూడా నన్ను చూస్తుంది. అంటే దేవుడు మనలను అన్ని వేళలా చూస్తూ ఉంటాడు ప్రియులారా. అన్ని వేళలా మనలను ఆయన పరిశీలనగా చూస్తూ ఉంటాడు. హెబేలును కయ్యూనును దేవుడు పరిశీలనగా చూశాడు. చూసి హెబేలు రక్తము మొరపెట్టగా దేవుడు దిగి వచ్చాడు. కానీ ఏమాత్రము కయ్యూనులో మార్పు రాలేదు ప్రియులారా. కాబట్టి వికసించినటువంటి ఆ పుష్పము హెబేలుగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా హెబేలు ఉన్నాడు ప్రియులారా. తన స్వజనులే ఏ రీతిగా మరణానికి అప్పగించారో యేసుక్రీస్తు ప్రభు వారిని, అదే రీతిగా మరణానికి అప్పగించడమే కాదు మరణం పొందటానికి తన అన్ననబడినటువంటి
కయ్యును ద్వారా మరణించడానికి కూడా ఇష్టపడలేదు. అద్భుతమైనటువంటి ఒల్లి పద్మం వలె హేబేలు కనబడుతున్నాడు. ప్రియులారా, అక్కడగబడినటువంటి సువర్ణం, శుద్ధ సువర్ణం ఏ రీతిగా శ్రేష్టమైనటువంటి రీతిగా కనబడుతుందో, శ్రమలతో ముడిపడినటువంటి నీ జీవితం, శ్రమల ద్వారా కొలిములోనికి వెళ్ళినటువంటి నీవు, ఆ మస్టు అంతా కూడా నువ్వు రాలిపోయిన తర్వాత సువర్ణం వలె మెరవలసినటువంటి పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి శ్రమలో ప్రభువుని మర్చిపోతున్నావా, నీకున్న బాధలు, నీకున్న కష్టములు, నీకున్న వేదనలు, నీకున్న రుణాలను, నీకున్న భయంకరమైనటువంటి కుటుంబ భారములతో క్రీస్తు ప్రభు వారితో నడవటం అనేటువంటి దాన్ని, క్రీస్తు ప్రభుని ఆరాధించేటువంటి విధానాన్ని ఒకవేళ నువ్వు ఆ సమయాన్ని గడపలేక ప్రభువుని మర్చిపోయే పరిస్థితిలో ఉంటే, ప్రభువుని ఏ రీతిగా శ్రమలో ప్రభువు చూస్తున్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. అవన్నీ కూడా నీ భద్రత కొరకే, నీ క్షేమము కొరకే ఆ శ్రమలను ప్రభువు పంపించాడు. కాబట్టి ఆ ముళ్ళు భద్రత కొరకే ఉన్నాయి తప్ప ఆ పుష్పానికి హాని చేయడానికి ఆ ముళ్ళు లేవు. ప్రియులారా, ఈరోజు శ్రమ నీ దగ్గర ఉందంటే శ్రమ నీకు మేలు చేయడానికి వచ్చింది. దైవజనులు అన్నారు, వచ్చిన శ్రమ రానే వచ్చావు, వస్తా వస్తా తెచ్చిన బహుమతి ఏదో నా ఒళ్ళో వేసేళ్ళమన్నారు. దినాన శ్రమతో మనం ఆడుకోవాలి. శ్రమలో మనం ఏ రీతిగా నడవాలో, శ్రమను చూసి జడేయకుండా ముళ్ళు మనలను ఏమాత్రం హాని చేయవు. దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, ఒల్లి పద్మము, అద్భుతమైనటువంటి తెల్లని స్వరూపముతో తన రూపముతో వికసిస్తూ ఉంటుంది. ప్రియులారా, మహిమ రూపముతో వధువు కూడా వికసిస్తూ ఉండాల్సిందే. ఏమాత్రము కూడా జడేయటానికి వీల్లేదు. ఆ ముళ్ళు ఆ పుష్పాన్ని భద్రపరుస్తున్నాయి. ఈ లోకములో ఉన్న శ్రమలు, ఈ లోకములో ఉన్న బాధలు, ఈ లోకములో ఉన్న ఇబ్బందులు, ఈ లోకములో ఉన్నటువంటి శోధనలు, కష్టాలు, ఇవన్నీ కూడా నిన్ను భద్రపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, నిన్ను ఎక్కడికి తీసుకుని వస్తున్నాయంటే దేవుని సన్నిధికి నడిపిస్తున్నాయి. కాబట్టి శ్రమలను చూసి నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు. దినాన హేబేలో అద్భుతమైనటువంటి ఒల్లి పద్మం వలె ప్రభు సన్నిధానములో వికసించినటువంటి మొట్టమొదటి పుష్పము హేబేలు కనబడుతున్నాడు. ప్రియులా, రెండవది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే బ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనములో బ్రీలరా, అబ్రహాము గారు దేవుని సన్నిధానములో తన ఏకైక కుమారుని బలివ్వటానికి ఏమాత్రము వెనకడుగు వేయలేదా. బ్రీలరా, తన ఏకైక కుమారుని బలర్పించడానికి వెనకడుగు వేయకుండా 24 సంవత్సరాలు దేవుని వాగ్దానము కొరకు నిరీక్షించిన తర్వాత దేవుడిచ్చిన ఏకైక కుమారుని తీసుకొని నాకు నేను చూపించేటువంటి పర్వతములకు దాని మీద ప్రేమించి సాకుని తీసుకుని వచ్చి బలిమ్మంటే అబ్రహాము గారు ఏ మాత్రము వెనకడుగు వేయకుండా వికసించేటువంటి పుష్పం వలె, ఒల్లి పద్మము వలె ఇస్సాకును తీసుకుని బలర్పించడానికి వెళ్ళాడు. ఇలా కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, తన తండ్రి ద్వారా ఏ రీతిగా బలర్పించడానికి వెళ్ళాడు, ఇదిగో సృష్టికర్త అనబడినటువంటి తన తండ్రి ద్వారా నేను మరణించడానికి వెళుతున్నానని తండ్రి దగ్గర వాగ్దానము తీసుకుని వెళ్ళినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి ముంగుర్తగా ఇస్సాకు కూడా మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, కాబట్టి ఇస్సాకు కూడా ఒళ్ళి పద్మములు వికసించినటువంటి అద్భుతమైనటువంటి పుష్పం. ప్రియులారా, కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలా, ఒకవేళ నీ శ్రమలు, ఒకవేళ నీ బాధలు, ఒకవేళ నీ వేదనలు, నీకున్న శోధనలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యతో ఒకవేళ నీవు సతమతం అవుచున్నటువంటి తరుణములు ఒకవేళ ఉన్నట్లయితే టీవీ చూస్తున్నటువంటి నీవో, ఇంతటి శ్రమలో ఉన్నటువంటి భక్తులను దేవుడు ఎలా భద్రపరిచాడో, ఓ నీ చిన్న శ్రమను కూడా దేవుడు అలా భద్రపరిచి నిన్ను ఉన్నతమైనటువంటి రాజ్యానికి ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అటు సిద్ధపాటు కొరకు నువ్వు ఎదురు చూడాలని, నీ శ్రమ నిన్నేమీ చేయదని, నీ ఇబ్బంది, నీ వ్యాధి నిన్నేమీ చేయదని, ఏమాత్రం కృంగిపోకుండా శ్రమలోను ధైర్యముగా ఉండాలని దేవుని సేవకునిగా ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఎంత ధైర్యముతో అబ్రహాము గారు తన ఏకైక కుమారుని బలర్పించడానికి ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, దినాను ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, నీవు కూడా వికసించాలంటే అర్పణ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియుల సమర్పణ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇరువురిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరువురు సమర్పణ కలిగినటువంటి వారు, వెనుక తీయనటువంటి సమర్పణ. ఇలా అర్పణ అనేటువంటిది ఎన్నిమార్లైన అర్పించవచ్చు. ప్రియులారా, సమర్పణ బలితో కూడినటువంటిది, బలిచ్చినటువంటి తిరిగి రాదు. ప్రియులారా, మీకు అర్థమవ్వాలి అనంటే అర్పణ అనేటువంటిది ఒక కోడి గుడ్డు పెట్టినప్పుడల్లా, ఆ గుడ్డు పెట్టినప్పుడల్లా మొట్టమొదటి కోడిగుడ్డును తీసుకొచ్చి మనం అర్పించవచ్చు. కానీ గొర్రెపిల్లను ఒకసారి దహన బలిగా మనం సమర్పించిన తర్వాత మరలా గొర్రెపిల్లను మనం తేలాం. ప్రియులారా, ఇది నాన్న వధువు సంగముగా సిద్ధపడినటువంటి ఈ ఒల్లి పద్మము అట్టి సమర్పణతో ఎదగాలి, అట్టి సమర్పణతో నడవాలి. మళ్ళీ నీ సమర్పణ అనగా నువ్వు నీ హృదయమును దేవునికి సమర్పించిన తర్వాత మరలా నీ దగ్గర తీసుకునడానికి లేదు, అది దేవునిదై ఉంది. నీ హృదయం దేవుని ఆలయమై ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే
నీవు కూడా ఈ అద్భుతమైనటువంటి సమర్పణ కలిగి ఒల్లి పద్మం వలె ఆ శ్రమల మధ్య బాధల మధ్య ఇబ్బందుల మధ్య వికసించేటువంటి పుష్పములను ఉంటావు ప్రియ. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, శ్రమలో బాధపడుతున్నటువంటి ఓ విశ్వాసి, ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ఓ విశ్వాసి, దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది, అధైర్యపడబాకు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడబాకు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయములో ప్రియులారా 9-10 వచనాలు ఈ మాటలు వాగ్దానం చేస్తున్నాడు, భయపడబాకు, భయపడబాకు. దేవుడు సెలవిచ్చినటువంటి మాటను బట్టి వోదు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆ శ్రమల మధ్య వికసించినటువంటి ఒళ్ళి పద్మములే ఏ రీతిగా ప్రియురాలు కనబడుతుందో, క్రైస్తవ సంఘము కూడా సిద్ధపడినటువంటి వధువు సంఘముగా సిద్ధపడినటువంటి వధువు కూడా ఇదే రీతిగా ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ప్రభువుకి కనబడవలసినటువంటి వారమై ఉన్నాను. కాబట్టి కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకున్నట్టు ఒకవేళను మానుకుంటున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనములో ప్రియులారా, అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మీరు మానక, ఒకరికొకడు ఆ సమయం సమీపించిన కొలది బుద్ధి చెప్పుకొనుటకు హెచ్చరించుట ఎందును ప్రేమ కలిగి ఒకరికొకరు ఉండాలి. కాబట్టి మానుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. దేవుడు ప్రతి ఆదివారం ఆరాధనలో నిన్ను చూడటానికి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆరాధనకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నామేమో. ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. కానీ నీవు మాత్రం దేవుణ్ణి చూడలేకపోతున్నావు. లోకాన్ని చూస్తున్నావు, బంధువులను చూస్తున్నావు, నీకున్న బలాన్ని చూస్తున్నావు, నీకున్న ఐశ్వర్యాన్ని చూస్తున్నావు. వాటిని బట్టి ఒకవేళ చూస్తూ నువ్వు నడిచినట్లయితే నీ శ్రమలో నువ్వు పడిపోతావు, నీ కష్టములు నువ్వు పడిపోతావు. హేళనకరమైనటువంటి పరిస్థితిలో విశ్వాస జీవితము కొనసాగించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రియులా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం, ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాట, సమర్పణ ద్వారా ఈ యొక్క ఒల్లి పద్మమును లేక సిద్ధపడినటువంటి వధువును పోల్చబడుతుంది. ప్రియులారా, నువ్వే సమర్పణ కలిగి ఉన్న ప్రభు సన్నిధానము. హెబీలు వలె ప్రాణమును అర్పించినట్లుగా, ఇదిగో ఇస్సాకు వలె ప్రాణమును అర్పించినట్లుగా, విశ్వాసమును బట్టి అబ్రహాము గారు హెబీలును ఇస్సాకును బలిగా అర్పించెను అనబడినటువంటి మాట హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. ప్రియులారా, అర్పించెను, అర్పించెను, రెండు బలుల దగ్గర క్రీస్తు ప్రభు వారికి సమర్పించుకునేటువంటి ఒల్లి పద్మముల రెండింటిని నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రియులారా, మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనములో షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో వారిని వేసినప్పుడు ప్రియులారా, ఏ మాత్రము వారు జడేలేదు అగ్నిగుండములో వారిని పడవేసినప్పుడు. ఎందుకు అనబడినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సింహము నోళ్లను దేవుడు మూయించగలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆ రీతిగా వారికి కలిగినటువంటి ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధానములో బాలురుగా ఉన్నటువంటి వారే అద్భుతమైనటువంటి పుష్పములుగా మెరిచారు బబులోని సామ్రాజ్యములోనికి వెళ్ళి. రాజా, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము ఏమాత్రం మొరకం, మా దేవుడు మమ్మలను రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మాత్రము నమస్కారం చేయి. అద్భుతమైన సమర్పణ ప్రియుల, దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆ యొక్క సమర్పణను బట్టి దేవుడు దానియేలు గారిని, షడ్రకు మేషకు అబేద్నెగోలు అనబడినటువంటి వారిని దేవుడు బబులోను సామ్రాజ్యములో ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. ప్రియులారా, ముగ్గురు ప్రధానులలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అని అంటే ప్రియులారా, దానియేలు గారే. బబులోను సామ్రాజ్యములో ఒల్లి పద్మములి మెరిసినటువంటి దానియేలు గారు శ్రమల మధ్య, ఇబ్బందుల మధ్య, శోధనల మధ్య, అక్కరల మధ్య, అనేకమైనటువంటి నిందల మధ్య నడుచుకుంటూ వెళ్ళినటువంటి ప్రవక్తలందరినీ, భక్తులందరినీ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, వారి యొక్క సమర్పణ ఏ రీతిగా ఉంది. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు అనేక మందిని ఆశీర్వదించాడు, అనేక మందిని దీవించాడు, అనేక మందిని శ్రమలో ఉన్న వారిని విడుదల కలిగించాడు. ఒల్లి పద్మముల వలె దేవుడు వారిని వికసించేటువంటి రీతిగా, సువాసన వెదజల్లే రీతిగా వారిని ఆశీర్వదించాడు. బబులోని సామ్రాజ్యం అంతా యేసూబు గారి యొక్క సువాసన వెదజల్లే రీతిగా ఆ ఒల్లి పద్మమును దేవుడు ఏం చేశాడంటే ఫలింపజేశాడు. ప్రియులారా, ఇది నన్ను దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓ ప్రార్థన ద్వారా నీ యొక్క సువాసన వెదజల్లగలుగుతున్నావా? నీ కుటుంబములో నీ ప్రార్థన ద్వారా నీ సంఘములో నీ సువాసన వెదజల్లగలుగుతున్నావా?
నీ పనిచేసే దగ్గర నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ శ్వాసన వెదజల్లగలుగుతున్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోయినట్లయితే వాక్యం ఇచ్చినటువంటి ఈ దినానైనా నీ యొక్క సమర్పణ క్రీస్తు కొరకు నువ్వు సమర్పించుకోవాలి. ఓదు ఎలా సమర్పించుకొని క్రీస్తు కొరకు నడవాలో అనబడినటువంటి సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియులారా, బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళినటువంటి ఆ నలుగురు బాలురు ఏ రీతిగా వల్లి పద్మముల వలె శ్రమల మధ్య వికసించారో, ఈ లోకములో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు యోహాను సువార్త 16:33 మనం చూసినట్లయితే ఈ లోకములో శ్రమ కలుగుతాయి, అయినను మీరు ధైర్యము తెచ్చుకోవాలి, ఎందుకనంటే నేను లోకమును జయించున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు లోకమును జయించాడు. లోకములో పాపం ఉంది, లోకములో శాపం ఉంది, లోకములో అనేకమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి, వాటన్నిటినీ నేను జయించాను. కాబట్టి వధువు కూడా జయించి ఆ శ్రమలో నా వైపు చూస్తున్నటువంటి వధువును పోలుస్తూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియురాలా, బరు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడుచున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. ప్రభు నిన్ను బట్టి ఈ మాటను పలకలుగుచున్నాడా? శ్రమలలో, బాధలలో, కష్టములలో ఇదిగో నా కొరకు ఎదురు చూస్తుంది నా ప్రియురాలని నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు లేకపోయినట్లయితే ఈ దినమైందని నీ మనస్సును మార్చుకొని, నీ హృదయమును మార్చుకొని, నీ జీవితమును మార్చుకొని క్రీస్తు కొరకు వధువు సంగమములే సిద్ధపడి ఏ రీతిగా ప్రభు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు ప్రభు తర్వాత అనబడినటువంటి సమర్పణ ఒకవేళ నువ్వు కలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు అద్భుతమైనటువంటి వెళ్ళి పద్మముగా సిద్ధపరుస్తాడు. వధువు రూపాన్ని ఆయన అలంకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, అమూల్యమైనటువంటి మూడు వల్లి పద్మాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి ఆ పద్మాన్ని మనం చూస్తే హేబేలు. ప్రియులారా, హేబేలు తన జీవితంలో తన యొక్క సమర్పణను బట్టి మరణించడానికి ఇష్టపడినప్పటికీ దేవునికి అనుకూలమైనటువంటి సమర్పణ కలిగి దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి ఆత్మలలో వల్లి పద్మములో అద్భుతమైనటువంటి పద్మము సువాసన వెదజల్లినటువంటి పద్మముగా హేబేలు మనకు కనబడుచున్నాడు. ప్రియులారా, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తాను ప్రేమించినటువంటి ఏకైక కుమారుణ్ణి బలి అర్పించుడలో వెనకడుగు వేయినటువంటి తండ్రిగా కనబడుచు ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా సమర్పణ కలిగినటువంటి వారు. తన తండ్రి తాను అప్పగించినట్లుగా, తనంతట తానే సమర్పించుకున్నట్లుగా వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవల్లి బలి అర్పించడానికి వెళ్ళినటువంటి ఒల్లి పద్మముగా ఇస్సాకు గారు మనకు కనబడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఈ ఒల్లి పద్మాలు మనకు కనబడుచున్నాయి. మూడోది నలుగురు బాలురు మనకు కనబడుచున్నాడు. ఇలా శ్రమలో వికసించినటువంటి ఒల్లి పద్మములు రూతు మనకు కనబడుతుంది, ఎస్తేరు మనకు కనబడుతుంది, రీలరా హాగర మనకు కనబడుతుంది. ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది వారికి కలిగినటువంటి పరిస్థితులు, వారికి కలిగినటువంటి శ్రమలలో రహాబు మనకు కనబడుతుంది. వారి శ్రమలలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి వారు, వారి బాధలలో రాహీలు మనకు కనబడుతుంది. వారి శ్రమలలో సిద్ధపడినటువంటి ఒల్లి పద్మములు, వారి శ్రమను చూసి జడేయకుండా ప్రభు సన్నిధానములు నడిచినటువంటి ఒల్లి పద్మములు. నీవు కూడా లోకములో నీ బాధను బట్టి, నీ శ్రమను బట్టి ఒకవేళ ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు, ప్రభుకి కనబడకుండా దాక్కునే పరిస్థితి ఒకవేళ ఉంటే ప్రభు సన్నిధికి రా, ప్రభు పిలుస్తున్నాడు, వధు సంగముగా నేను నిన్ను సిద్ధపరుస్తాను, ఒల్లి పుష్పములే నేను నిన్ను వికసింపజేస్తాను, ఒకవేళ శ్రమలను పడినటువంటి ముళ్ళు నీకున్న భద్రపరిచే రీతిగా నేను వాటిని నీ కొరకు ఏర్పాటు చేశాను అన్నట్లుగా శ్రమలో నిన్ను ఉన్నతమైనటువంటి సువర్ణములు మెరిపించి ఆయన రాజ్యానికి సిద్ధపడటానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం వినిచ్చినటువంటి వారలారా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టములు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ శోధనలు ఉన్నా, ఆ బాధలన్నింటిని నివృత్తి చేసి నేను స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేనుండి స్థలములు మీరు నుండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని వాగ్దానం చేసిన వరుడైన యేసు క్రీస్తు ప్రభు వారు వధువుగా సిద్ధపడిన వధువుతి మాట మాట్లాడుచున్నాడు. ఇదిగో బలు రక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడుచున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. ప్రభు మనల్ని చూస్తున్నాడు. నీ బాధ, నీ కష్టములన్నిటిని వారణ చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములో రెండవ రాకడకు మనందరినీ ఆకర్షించుకొని ఆయన ఉండేటువంటి రాజ్యములోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అటు గొప్ప భాగ్యము క్రీస్తు ప్రభు వాక్యం ఇచ్చినటువంటి మనందరికీ మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభు మరుకుమారు నిబిడలతో కలిసి వధూ సంఘ సిద్ధపాటు, శ్రమలలో ఎలా సిద్ధపడాలో, బాధలలో కష్టములు నిందనలు ఎలా ఓర్చుకుంటూ నీ రూప లావణ్యములు ఎలాగో అద్దుకోవాలో అనబడినటువంటి సంగతులు కొద్దిగా వాక్యము ద్వారా ధ్యానించున్నామయ్యా. వినటువంటి ప్రతి ఒక్క బిడ్డను
వాక్యానుసారముగా నడుచుకోగలిగినటువంటి భక్తి మెట్టు దయచేయండి. వాక్యమును చిన్న బడలెవరైనా బలహీనులుంటే అనారోగ్యవంతులుంటే ఆరోగ్యమును దయచేయండి. వాహములు కాని వారుంటే సకాలములు వాహములను సమకూర్చండి. ఆయన జీవనోపాధి లేని వారుంటే జీవనోపాధిని దయచేయండి. గర్భఫలము లేని వారుంటే గర్భఫల దాన బహుమానము దయచేయండి. బిడ్డల యొక్క ప్రతి అక్కరను మీరే తీర్చి నీ మేలుతో నింపమని తండ్రి, జీవపు వెలుగనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వారిలో నిర్జీవ క్రియలన్నింటిని విడిచిపెట్టి జీవమును సంతరించుకొని వెలుగు కలిగినటువంటి జీవితము జీవించి వధువు సంగముగా సిద్ధపడగలిగినటువంటి ధన్యత దయచేయమని ఆశీర్వాదములకు దాతయు కర్త అయిన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా నిదున ఆహారం నీడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము కాపుదల ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశములకును ఏకీవించిన బిడలకును జరిగిన జరుగుచున్న జరగబో కార్యములన్నిటికీ సదాకాలము మీ జయమెల్లప్పుడూ తోడే నడిపించునుగాక. మరణాతాయనగమన ప్రభువు మరలవచూట దీని తరచుగస లామనువాడు నరుడు ధన్యుడు. యేసు ప్రభువు వచ్చుచున్న రిది గోవినరండి. మరణాత అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ.